చెప్తాం ఉన్నాడు ఇంకనే ఉన్నాడు. మళ్ళా పౌల్ట్రీ ఇండస్ట్రీ పెరిగిపోయింది అనుకున్నాం, అది ఎక్స్పెక్టెడ్ డెఫినెట్. కిలో తక్కువ కిలో ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి. నేను చేస్తాను అన్నా, చెప్పండి. ఫోటోలో ఇంకా దగ్గర కనబడుతుంది అదో పెద్ద బాధ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలు గౌరవ జగిత్యాల గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారి చేతులపైన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు 3,200 కోట్లు మార్కెట్కి ఈ కరువు కాలంలో ఇచ్చి మక్కలు ఖచ్చితంగా ప్రతి గింజ వరకు కూడా కొనాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది రైతులకు చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే బయట ఈరోజు నిన్న మొన్నటి వరకైతే 800-1,000 రూపాయలే క్వింటల్ బయట వ్యాపారస్తులు అడుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి రైతులకు ఎట్టి పరిస్థితులను పూర్తి స్థాయిలో ప్రయోజనం జరగాలి, మద్దతు ధర అందాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారి అడుగుజాడల్లో నడిచే మన జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఒక్క సెంటరు గతంలో ఇక్కడ మార్కెట్ యార్డులో ఒకటే సెంటర్ ఉండే, కానీ జగిత్యాల మండలికి 2 సెంటర్లు, తర్వాత సారంగపూర్ మండల్ రేచిపేలిలో 1, రాయికల్లో 2, అంటే రైతులందరికీ కూడా ఇక్కడ లక్ష్మీపూర్లో 1, రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఎక్కువ దూరం పోనవసరం లేకుండా అందరికీ కూడా కొనుగోలు ఈజీగా అయ్యే విధంగా వారి మార్గనిర్దేశంలో ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, మొక్కజొన్న రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. 1,760 రూపాయలకు క్వింటాల్కు కొనుక్కోవడం జరుగుతుంది ఇక్కడ. ముఖ్యంగా ఆ తేమ శాతం ఒకటి రైతులు దయచేసి చూసుకోవాలి, తర్వాత కొంత శుద్ధి చేసినటువంటి తీసుకురావాలి. చెత్త చెదారం ఏం లేకుండా ఆ ప్యాడీ క్లీనర్స్ అవన్నీ కూడా క్లీనింగ్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. వారి ఆదేశాలను తూచా తప్పకుండా మార్కెట్ కానీ తర్వాత డీసీఎంఎస్ కానీ పిఎసిఎస్లు కానీ పూర్తి స్థాయిలో అదేవిధంగా పనిచేస్తాయని చెప్పి తెలుపుకుంటూ, మాకు ఇక్కడ అన్ని వసతులు కల్పించినటువంటి
జగిత్యాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయన గారికి రైతుల పక్షాన, తర్వాత మా సొసైటీల పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. చాలా గడ్డు కాలాన్ని ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంటుంది. అసలు బయటకెళ్ళే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళను కూడా కొంత సోషల్ డిస్టెన్స్, ఎట్లయితే ఇట్లా మేము గజం దూరం ఉన్నామో ఆ రకంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కొన్ని నిత్యావసర సరుకులు అమ్మాలే కొనాలే, వ్యవసాయ ఉత్పత్తులు, ఎందుకంటే 6 నెలలు కష్టపడి పంట పండించిన తర్వాత రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని మార్కెట్లు ఓపెన్ చేసుకోమన్నారు, ఎక్కడికక్కడ కొనుక్కోమని చెప్పడం జరిగింది. ప్రతి చోట కూడా వ్యవసాయ అధికారులను, మార్కెటింగ్ అధికారులను, రైతు బంధు సమితులను, మహిళా సంఘాలను, సింగిల్ విండో డైరెక్టర్లను, చైర్మన్లను అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేయమని చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా ఇప్పటికే రైతులు ప్రతి చోట కూడా మీటింగులు పెట్టుకొని ముందరికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి మొక్కజొన్న తీసుకురావడం జరిగింది. ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం, రైతు పండించిన తర్వాత ఆ ధాన్యం మార్కెట్కి పోయి డబ్బులు వచ్చేదానికి కూడా ఎప్పుడు కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు కూడా చూస్తూ ఉంటే ఒక భయం మొగులొస్తూ ఉన్నది, వాతావరణ సూచిక బాగాలేదు. కాబట్టి నేను రైతులను కోరేది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అందరూ ఒకటేసారి తీసుకురావద్దని. చాలా కష్టకాలం ఉన్నది, ఈ కష్టకాలంలో రైతులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున మన మార్క్ఫెడ్ చైర్మన్ గారు గంగారెడ్డి గారు కానీ, మా డీసీఎంఐ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు, టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారు, వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి తోటి నిరంజన్ రెడ్డి గారు మార్కెటింగ్ శాఖ మంత్రి మాట్లాడి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. దాదాపు 30,000 కోట్లు రైతులకు చెల్లించడానికి రెడీ పెట్టారు. కానీ ఇక్కడ రైతుల సహకారం మాత్రం చాలా గొప్పగా అవసరం ఉంటుంది. ఒకటేసారి తీసుకొచ్చి ఇక్కడ పడేయద్దు. ఏ రైతు తీసుకొచ్చినా కానీ ఆ రైతు కొంత ఒక టార్పలిన్ అవి కూడా తీసుకొని రావాలి, ఒకరి తర్వాత ఒక్కరిని తీసుకురావాలి దయచేసి. ఎందుకంటే కొంతమంది ప్రతి దాంట్లో రాజకీయం చేయబోతూ ఉంటారు. మనం చూసినాం మొన్న ఆంధ్రాలో 1500 బోనస్ ఇస్తున్నారని చెప్పి ఇక్కడ రాస్తా రోకోలు ధర్నాలు చేశారు. చివరకు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టమంటే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మీటింగ్ పెడితే ఆంధ్రాలో 1 క్వింటాల్ కూడా కొనలేదు బోనస్ ఇచ్చి. పసుపు పంట 1 క్వింటాల్ కూడా కొనలేదు పసుపు. 1500 బోనస్ అక్కడ ఆంధ్రాలు ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తలేరని చెప్పి రాస్తా రోకో చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు కొంతమంది రాజకీయ నాయకులు, రైతుల ముసుగులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీలు రైతుల ముసుగులు, అది అందరికీ తెలుసు, తెలియజెప్పే అవసరం లేదు. సో అట్లాంటి వాళ్ళ ఉబ్బిలో పడకుండా, మాటలు నమ్మకుండా ఎక్కడికక్కడ అగ్రికల్చర్ అధికారులకు, మార్కెటింగ్ అధికారులకు, సింగిల్ విండో చైర్మన్లకు, మహిళా సంఘ నాయకులకు, రైతు బంధు సమితులకు సహకరించి మరి ఏదైతే ఇవాళ డీసీఎంఎస్ ద్వారా ఇక్కడ మనం మక్కల కొనుగోలు కేంద్రం పెట్టాం, దీన్ని ఉపయోగించుకోవాలి. రేపు జాబ్తాపూర్ కూడా ప్రారంభిస్తాం, మిగతాయి కూడా రాయకల్ మండలంలో కూడా 2 రోజులలో ప్రారంభిస్తాం. ఎన్ని మక్కలున్నా 2.5 లక్షల క్వింటాల పైన పండిందని చెప్పి డీసీఎంఐ చైర్మన్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వారు మంచి యువకుడు, నిజంగా వారు చైర్మన్ అయిన తర్వాత సంతోషపడ్డ కొద్ది మందిలో సై సంజయ్ కుమార్ కూడా ఒకడు. ఎందుకంటే ఆయనకున్న ఉత్సాహము, పనిచేయాలనే తపన, ఎవరికైనా ఇంత పేరు కూడా తెచ్చుకోవాలంటుంది, ఆ పని చేసి పేరు తెచ్చుకోవాలనే తపన ఉన్న యువ నాయకునికి ఈ పదవి ఇచ్చినందుకు నిజంగా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జయిత్యాల పేరు ఎందుకంటే డీసీఎంఎస్ అనేది ఏదో నామకే వ్యవస్థ కాదు, వారు చేస్తూ ఉంటారు, మీరు ముందు ముందు చూస్తారు. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఎట్లయితే టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారు ఇవాళ మన కరీంనగర్ సహకార సంఘాన్ని జాతీయ స్థాయిలో 1 స్థాయికి తీసుకుపోయినారో, మన కరీంనగర్ డీసీఎంఎస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ కూడా శ్రీకాంత్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా పనిచేసి రైతులకు మరియు వినియోగదారులకు, రైతులకు మరియు వినియోగదారులకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తారని చెప్పి కూడా నేను పూర్తి విశ్వాసంతో ఈనాడు పిలవాలని వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రైతులందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారి మొన్నటి ప్రెస్ మీట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అసలు నేను చెప్పిన దానికంటే ఎక్కువ రైతులే చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది కావట్లేదు. నిన్న టాడు మన హార్వెస్టర్స్ వస్తుంటే చిలకలూరుపేటలు వస్తే మన తాట్లబాయి మల్లేశం ఉప సర్పంచ్ ఆయన హార్వెస్టర్ నాకు అక్కడ మెసేజ్ పెట్టమన్నా, లేదా పోయి మా ముఖ్యమంత్రికి చెప్తామని చెప్పమన్నా కానీ వదిలేసారు. అంటే
వివిధ రాష్ట్రాల్లో కూడా తెలిసిపోయింది మన ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతతో ఉన్నారనేది. ఆ గౌరవం కూడా పెంచుకున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా మనం గౌరవిస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే లేబర్ విషయంలో ముఖ్యంగా బీహార్ లేబర్ ఎప్పుడు దాదాపు 2,000 మంది వస్తారని తెలిసింది. వివిధ రైస్ మిల్ల వారు చెప్తా ఉన్నారు 2 లక్షల వరకు ఒక్కొక్క టీంకు మేము అడ్వాన్స్ ఇచ్చినాం కానీ వాళ్ళు రాలేకపోతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ రైతులు కూడా కొంత